क्षण द्वारम इति रक्षण द्वारम। దేవునికి స్తోత్రం, దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము నుంచి విడిపించేవారు, శాప బంధకాల నుంచి మనల్ని రక్షించి నిత్య జీవానికి ఇచ్చేవారు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించేటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలలేదని నీ నెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడ్ల నేను నీ అద్దంకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుతును. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలను గాక. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చూసినట్లయితే ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో ఇలాగ ప్రకటి చెప్తున్నాడు. ఆయన 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు. సంఘములతో చెప్తున్న మాటలు ప్రభు యేసుక్రీస్తు వారు ఏంటంటే, ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నీ క్రియలు నీ కష్టము నాకు తెలుసు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారికి మరుగైనది ఏది లేదు, దాచబడినది ఏది లేదు. సమస్తము ఆయన చూచుచున్న దేవుడు, సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. ఎందుకనగా సమస్తము ఆయన సృష్టించేవాడు కాబట్టి, సమస్తము ఆయన నిర్మించిన వాడు కాబట్టి. దేవుడు నామానికి మహిమ కలను గాక. ఇక్కడ ప్రకటన సంఘాలు చెప్తున్నాడు ఆయన ఏంటంటే, నీ సహనము నీ నెరుగు, అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. ఆయన చెప్తున్నాడు, నీ సహనము, నీ కష్టము, నీ బాధ నాకు తెలుసు, నీ క్రియలు చాలా మంచిగా ఉన్నవి. అయితే ఈ రోజున నీ యొక్క క్రియలు చాలా చెడ్డగా అయిపోయినాయి. ఏంటి ఆ క్రియలు అంటే, నీవు ప్రేమను, మొదటి నీకున్న ప్రేమ దాన్ని విడిచిపెట్టేశావు. అది సరి చేసుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రోజున సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన క్రియలు, మన కష్టములు అన్నీ కూడా ఆయన చూచిస్తున్న దేవుడు. బైబిల్ కింద మనం చూసినట్లయితే దావీదు అనుకుంటాడు, అయ్యో నేను చేస్తున్న పాపము ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియట్లేదులే అనుకుని పాపము చేస్తాడు. ఎవరికి తెలియలేదులే అనుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలను గాక. పిల్లి అనుకుంటుందంట పాలు తాగేసి ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. చాలామంది ఈ రోజున మనం చూస్తున్నాము, మేము చేస్తున్న పనులు ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు నువ్వు మాట్లాడుతున్న మాట విధానము, నువ్వు చూస్తున్నటువంటి చూపుల విధానము, నువ్వు నడుస్తున్న విధానము, నువ్వు చేస్తున్న భక్తి జీవితము ఆయన చూచుచున్న దేవుడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలను గాక. దావీదు అలాగనుకున్నాడు, అయ్యో నీ చేసినటువంటి పని ఎవరు చూడలేదు కదా. ఒకనొక రోజున దావీదు దగ్గరికి ఒక నాతాను ప్రవక్త వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, 2 సమూయేలు 12:1 కావున యెహోవా నాదానును దావీదు వద్దకు పంపాను, అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకనొక పట్టణం మందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్డులు కలిగి ఉండెను, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రెపిల్ల మాత్రమే ఉన్నది అని అంటున్నప్పుడు, ఈ యొక్క ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే ఆ యొక్క దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసేసుకున్నాడు. ఏమి చేయాలి దావీదు అంటే, వాడిని ఎంత మాత్రం మనం సహించకూడదు, ఎంత మాత్రం మనం వాడిని ఊరుకోకూడదు అంటే, ఆ వ్యక్తి నీవేనయ్యా. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. నీ దగ్గర పనిచేస్తున్న సైనికుడు, నీకు నమ్మకంగా ఉంటున్న సైనికుడు, నీతో పాటు ఉంటున్న సైనికుడు నిత్యము రాజ్యము కొరకు, నీ యొక్క మేలు కొరకు, రాజ్యం మేలు కొరకు ఎంతో ప్రయాసపడుతూ నీతో పాటు ఉన్న వ్యక్తి యొక్క భార్యను నీవు అపహరించావు, పాపము చేశావు, ఆ వ్యక్తి నీవే అనగానే వెంటనే
దావీదు పశ్చాత్తాపడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. అయితే దావీదు జీవితం మొదటగా మనం చూసినట్లయితే ప్రకట గ్రంథంలో మనం చూసిన 2 అధ్యాయం 2వ వచనం, నీ క్రియలు నీ సహనం నాకు తెలుసు. దావీదు గురించి కూడా దేవుడు తెలుసు. దావీదు ఎలాంటి వ్యక్తి అంటే తాను చెడుతనానికి దూరంగా ఉండే వ్యక్తి. రెండవదిగా చెడ్డవారిని తన యొక్క రాజ్య పరిపాలనలో కానీ తన రాజ్యంలో పనిచేయడానికి కానీ ఎంత మాత్రం కూడా ఉండడానికి ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. చెడ్డవారిని తన దగ్గరకు తీసుకుని వచ్చే వ్యక్తి కాదు. రెండవదిగా దేవుణ్ణి విశ్వాసపాత్రులైన వారినే, యథార్థ హృదయం గల వారిని ఆయన ఎన్నుకునే దేవుడు. విశ్వాస పాత్రులైన వారితోనే, యథార్థమైన వారినే తన రాజ్యంలో ఎన్నుకునేవాడు, వారితో స్నేహము చేసేవాడు, వారితో సావాసము చేసేవాడు. ఈరోజున మనం సావాసం చూసుకున్నట్లయితే రకరకాల సావాసాలు, అవిశ్వాసులతో సావాసము, యథార్థత లేని వారితో సావాసము, అన్య జనాంగముతో సావాసము, అపవిత్రమైన వాటితో, వారిని పూజించే వారితో సావాసము. ఒకరోజున షడ్రక మేషక అభిజ్ఞులకి భయంకరమైన శోధన వచ్చినప్పుడు దానియేలు వారితో కలిసి ప్రార్థన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును. దానియేలు ఎలాంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే విశ్వాసము కలిగిన వారిని, తనతో సావాసము, దేవుళ్ళు ఐక్యత, దేవుడితో సమాధానం కలిగిన వారిని దావీదు ఏర్పాటు దానియేలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈ యొక్క దావీదు కూడా విశ్వాసము కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. అంతేకాకుండా తన బంధువుల్ని కానీ, తన యొక్క స్నేహితుల్ని కానీ, తన వంశానికి చెందిన వారినే కానీ ఎవరిని కూడా వారి పనిలో మంత్రులు కానీ ఉద్యోగస్తులుగా తీసుకుంటానికి ఆయన ఎంత మాత్రమో దావీదు ఒప్పుకోలేదండి. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. అంతేకాకుండా కొండలు చెప్పేవారు, గర్విష్ఠులు, మోసగాళ్ళు, అబద్ధికులు మొదలైన వారు ఎవరైనా సరే తన పనిలో కానీ తన రాజ్యంలో కానీ వారికి స్థానం ఎంత మాత్రము ఉంచేవాడు కాదు. దావీదు అంత పవిత్రంగా, అంత యథార్థంగా, దేవుని సన్నిధిలో అంత నమ్మకముగా తాను జీవించడమే కాకుండా తన పక్కన వారు కూడా జీవించాలని ఆలోచన కలిగినటువంటి దావీదు. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఇంకా అంతేకాకుండా మనం చూసినట్లయితే దావీదు యొక్క లక్షణాలు ఎలాంటి అంటే అతను ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు. కీర్తన గ్రంథము 119:97, 165 మనము చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని దావీదు ప్రేమించేవాడు, వాక్యాన్ని ప్రేమించేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, వాక్యానుసారంగా మాట్లాడేవారు. ఏది, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ ఇరుకు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. 10,000 మంది ఎదుట తల తొడగొట్టిన వారి ఎదుట ఉన్నప్పుడు కూడా తన ధైర్యం కోల్పోకుండా, సింహము గుండె లాంటి వారు మీద పడినప్పుడు కూడా జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యము కలిగి, ఓ నిబ్బరము కలిగి దేవుడు ఎదుట నిలబడగలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వ్యక్తి దావీదు. హల్లెలూయా. ఆయన క్రియలు చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో. రెండవదిగా ఎంతో ప్రార్థనాపరుడు అతను. మూడవదిగా చూసినట్టయితే స్తుతించేవాడిగా ఉన్నాడు. ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరులు రాజ్యాన్ని తలకిందులు చేస్తారు. ప్రార్థనాపరులు ఎలా ఉంటారంటే వారి జీవితం తరతరాలు దీవించబడతారు. ప్రార్థనాపరులు వారి యొక్క బిడ్డలు కూడా దీవించబడతారు. ప్రార్థనాపరులకి రాబోయే భవిష్యత్తు కాలం బయలుపరచబడుతుంది. ప్రార్థనాపరులకి వారి జీవితం ఎలాగ ఉంటుందో, ఇప్పుడు వచ్చిన కష్టాలను బట్టి, ఇప్పుడు వచ్చిన బాధలను బట్టి వారు భయపడక ధైర్యంగా నిలబడగలవారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలవారు ఎవరంటే ప్రార్థనాపరులు. హల్లెలూయా. దావీదుని తరుముతున్నప్పుడు కూడా ఆ కొండల్లో దాక్కుని పారిపోయాడు. సౌలు తరుముతున్నప్పుడు కూడా పారిపోయాడు. గల కారణం ఏంటంటే తన యొక్క స్థితి ఏంటో అతనికి తెలుసండి. దేవుడి నామానికి మహిమ కలుగును. మూడవదిగా మనం చూసినట్టు ఈ యొక్క దావీదు దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. నిత్యము బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, వేదనలో, తరుముతున్న పరిస్థితులు ఏమొచ్చినప్పుడు కూడా దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. నాలుగవది ఐక్యతను ప్రేమించేవాడు. కీర్తన గ్రంథం 138:1 ప్రకారం సహోదరులు ఐక్యత కలిగి జీవించి ఎంత మేలు, ఎంత మనోహరము ఐక్యత. దేవుడి నామానికి. ఈరోజు మనకి ఎవరైనా సహాయం చేస్తేనే ఐక్యత, సహాయం లేకపోతే ఐక్యత ఈరోజు చాలామంది కోల్పోతున్నారు. సహోదరులు ఐక్యత కలిగి జీవించిన ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. ఈరోజు చాలామంది సంఘాల్లోంచి బయటికి వెళ్ళిపోవటము, అంతేకాకుండా సంఘాల పక్కన సంఘాలు విడగొట్టడము,
సేవకులు సేవకులు ఐక్యత కలిగి ఉన్నాం బ్రదర్ అని చెప్పి అనేక రకాలుగా మీటింగ్లు పెట్టి వారి సంఘాల వాక్యాలు చెప్పి ఈ రోజున వారి సంఘాల విశ్వాసుల్ని బయటికి తీసుకువచ్చి వేరే పెద్ద పెద్ద సంఘాలు పెట్టేయటము. ధనం ఉంది కదా, మనకేంట్లో మనం ఏదైనా చేయగలుగుతాం. మన దగ్గర మాట ధనం ఉంది కదా, మన దగ్గర అండదండలు ఉన్నాయి కదా, మనం ఏదైనా చేయగలుగుతాము. దేవుడి నామానికి మహిమ కలుగా. ఐక్యత కోల్పోయేటువంటి విధానము దావీదు అయితే అలా కాకుండా ఐక్యత కలిగి జీవించాడంట. అంతేకాకుండా తప్పుడు మార్గాలను అసహించుకునేవాడు దావీదు యొక్క లక్షణములు. ఆత్మీయ విషయాలను కూడా ఎక్కువ దేవుడి యొక్క ఆత్మీయతలో ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. వాక్యము చెప్పడానికి వెళ్ళాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, సంఘంలో మంచిగా సభలు జరిగించాలన్నా మొదటగా దేవుడికి మాత్రమే, ప్రార్థనకు మాత్రమే, సేవకులకు మాత్రమే అతను ప్రాధాన్యతనిచ్చేవాడు. దేవుడి సన్నిధికి ఎంత మాత్రం కూడా అతను సిగ్గుపడేవాడు కాదు. దేవుడి సన్నిధికి వెళ్ళడానికి, దేవుడి సన్నిధిని ఆస్వాదించడానికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి చాలామంది రోజున దేవుడి సన్నిధికి రెండమ్మా మేళ్ళు పొందుకున్నవారు అంటే సిగ్గుపడిపోతూ ఉంటారు. వారి కులాన్ని బట్టి, వారి గోత్రాన్ని బట్టి, అయ్యో మనము ఆ కులము కదా, అయ్యో మనం ఈ కులము కదా, మనం వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటాం ఏంటి, కింద కూర్చుంటాం ఏంటి అనే సిగ్గుపడిపోయేటువంటి పరిస్థితులు. దేవుడి నామానికి మహిమ. అంతేకాకుండా దావీదు దేవుని యొక్క ఘనతను ఎప్పుడు కూడా ఆయన వివరిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ రీతిగా దావీదు యొక్క క్రియలన్నింటిని కూడా దేవుడు చూశాడు. అయితే దావీదు మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఒకటి, బత్షెబ విషయంలో అతను చేసిన పొరపాటు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు తన సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హితీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. హల్లెలూయా. దావీదు యొక్క క్రియలు సహనము మొదలుగా ఎలాగ ఉందంటే ఎంతో దేవుడికి మంచిగా, దేవుడికి ఇష్టపెట్టేదిగా, దేవుడిని మహిమపరిచేదిగా ఉంది. అయితే ఒకనొక సమయంలో ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే, ఒక రోజున యుద్ధము జరుగుతుండే, యుద్ధంలోకి వెళ్ళవలసిన దావీదు, యుద్ధంలో నిలబడవలసిన దావీదు, తన రాజ్యము కొరకు, తన ప్రజల కొరకు పోరాడవలసిన దావీదు ఏం చేస్తున్నాడు, అవన్నీ మనం చూసినట్లయితే మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. 2వ ఒకానొక దినమున పొద్దుగుకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం యుద్ధం మీద నడుచు నుండి పైనుండి చూచుచుండగా దావీదులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ యుద్ధంలో ఉండవలసిన దావీదు యుద్ధంలో ఉండవలసింది పోయిగా ఇంటిలో ఉండి పడుకొనకుండా 2వదిగా మేడ మీద ఎక్కి అటు ఇటు చక్కగా తిరుగుతున్నాడంట. దేవుడి నామానికి మహిమ కలను గాక. ఈ ఆత్మీయ యుద్ధం ఈరోజు మనం పోరాటం, అనేక మనుషులతో మనము ఈరోజున పోరాటలేదు కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం పోరాడుచున్నది అంధకార దురాత్మ శక్తులతో, ఆకాశ మండలమున దురాత్మ సమూహంతో, ప్రధానులతో పోరాడుతున్నారు. ఈ రోజున మన యుద్ధ రంగంలో ఉన్నాము. సాతాన్ని ఎవడు మింగుదమని వాడు గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతూ ఉన్నాడు. సమయం కొంచెమే ఉందని, ఏ సమయాల్లో వాడు పడేయాలని చూస్తున్నాడు. వాడు నిత్యం మనతో యుద్ధము చేస్తూనే ఉంటున్నాడు. ఆ యుద్ధంలో మెలకు కలిగి ఉండవలసిన ఈ దావీదు, ఆ యుద్ధంలో విజయాన్ని సాధించవలసిన దావీదు ఒక ఆడదాని విషయము స్నానం చేస్తూ ఉంటుంటే ఆ స్నానము చేస్తున్న ఆ వ్యక్తిని చూసి మోహించి తనతో పాపము చేశాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. తాను చేసిన పాపాన్ని మరలా అతను తన భర్త మీదే పెట్టేయాలని, తన భర్త మీదే ఉంచాలని చెప్పి మరలా తన భర్తను, ఆ యుద్ధంలో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి, అయ్యా నీవు నీవు ఇంటికి వెళ్ళు, నువ్వు యుద్ధం చేసింది చాలు, నువ్వు మా కొరకు కష్టపడింది చాలు, మా రాజ్యం కొరకు చేసింది చాలు, ఇంటికి వెళ్ళి పడుకంటే అక్కడ ఉరి అంటాడండి, రాజా నిద్ర ఎలా పడుతుంది అయ్యా, అదిగో యుద్ధానికి ప్రజలు శత్రులు సమూహము కాలు దూవుతున్నారు, మన మీదకి వస్తున్నారు, నేను ఎలా పడుకోగలుగుతాను, ఎంత మాత్రం నేను వెళ్ళనయ్యా, ఇంటికి వెళ్ళను అని ఆ రాత్రికాల సమయంలో అక్కడే అతను పడుకుంటాడండి. 9వ వచనంలో మనకు కనబడతాయి వచనాలు కూడా. హల్లెలూయా.
తొమ్మిదవ వచనం చదువుకున్నాం. అతని వెనుక రాజు ఫలాహారము అతని యొద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమందు పడుకుండెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పద్నాలుగవ వచనం చూసినట్లయితే ఉదయమున దావీదు పడక మీద పండుకొని ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను చేసిన పాపము కప్పిపుచ్చుకోవాలని ఉరియాని పంపించినప్పుడు కూడా అతను వెళ్ళకపోయేప్పటికి ఏదో రకంగా ఇతను మనం అడ్డు తొలగించుకోవాలి, ఏదో రకంగా ఇతను మనం తప్పించుకోవాలని చెప్పి ఎక్కడైతే బలమయంగా యుద్ధము జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళమంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతానికి జడియకుండా భయపడకుండా రాజుగారు చెప్పిన మాట వినాలని, నా దేశ ప్రజల క్షేమమే నాకు క్షేమమని మాట ప్రకారము యూరియా ప్రాంతంలోకి వెళ్తాడు. అనుకున్న రీతిగా మనం చూసినట్లయితే అక్కడ ఊరియా చనిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయ్యో దావీదు ఏమంటాడు, నాకు ఇంకా అడ్డు తొలగిపోయింది, నాకున్న అడ్డు తొలగిపోయింది, నాకు ఇంకేంటి, నీ పర్వాలేదు అనుకున్నాడు. నాకు ఎవరు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు, నేను ఎవరి మాటకి లోపడక్కర్లేదు, నేను ఎవరి మాట వినక్కర్లేదు, ఇంకా నా ఇష్టానుసారం అని చెప్పి అనుకున్నాడు. ఒకనొక రోజున నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు వద్దకు వెళ్ళి నువ్వు మాట్లాడి వెళ్ళి దావీదు చేసిన అపరాధము, దావీదు చేసిన అవిధేయత గురించి చెప్పు అన్నప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అతనితో చెప్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా దావీదు తన యొక్క క్రియలు, దేవుడి మీద ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ, ఆ వాక్యం మీద ఉన్నటువంటి మొదటి ప్రేమ, నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు అని దేవుడి ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అని దేవుడి ఆజ్ఞ విడిచిపెట్టేసేసాడు. దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నాతాను ప్రవక్త వచ్చి తనకు చెప్పినప్పుడు తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఇక దేవుడి సన్నిధి దావీదు నుంచి దూరం అయిపోయింది. దేవుడు ఎందుకంటే అతను ఆశీర్వదించాడు, దీవించాడు, మేలుతో తృప్తిపరిచాడు. ఆ నాతాను ప్రవక్త అంటాడు కదా, ఇంతకన్నా అడిగితేనికి ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు కదా, ఎందుకు దేవుడిని నువ్వు తొందరపడ్డావు, దేవుడి విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేశావు అన్నప్పుడు వెంటనే అతను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన చెప్తున్న మాటలు, ఆయన చేస్తున్న ప్రార్థన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోమినట్లు బాగుగా కడుగుము, నా పాపము పోమినట్లు పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నేను విరోధంగా పాపము చేసి తిని నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగబడదువు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనైనా తల్లి నన్ను గర్భం ధరించాను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంతరంగమున నేను పవిత్రమైనట్లుగా హిస్సోపుతో నా పాపమును పరిహరించము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. ఇక్కడ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఆయన దేవుడు చెప్తున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీకున్న మొదటి క్రియలు, మొదటి ప్రేమ విడిచిపెట్టేసేసావు. దేవుడి విషయంలో ఎంతో యథార్థంగా నమ్మకంగా జీవించాడు, ప్రార్థనా పరుడు, ఐక్యత కలిగిన వ్యక్తి, దేవుణ్ణి స్తుతించేవాడు, తప్పుడు మార్గాలను ఆశ్రయించుకునేవాడు, ఇలాంటి చేసిన వ్యక్తి ఉన్నపాటున ఆ యుద్ధంలోకి వెళ్ళవలసిన వ్యక్తి ఆ యుద్ధాన్ని విడిచిపెట్టేసి తన సుఖానికి దగ్గర అవటం వల్ల ఉన్నపాటున భయంకరమైన శోధన వచ్చేసేసింది. ఇంకా నాకు ఎవరు ఎదురులేరు అనుకున్నాడు, తన భర్త చనిపోయాడు కదా అనుకున్నాడు. పాపము వలన వచ్చే జీవితము మరణము, ఆ పాపము ద్వారా పుట్టిన కుమారుడు వెంటనే చనిపోతాడండి. ఉపవాసం ఉంటాడు కుమారుడు బ్రతకాలని, ఉపవాసంలో బ్రతికించుకుందామని చెప్పి అనుకుంటాడు, కానీ ఎక్కడ కుమారుడు బ్రతకలేడు. పాపం వల్ల సంపాదించిన ఏది కూడా నిలవదు, పాపం ద్వారా పుట్టిన బిడ్డలు ఏది కూడా ఇక దావీదు విషయంలో నిలవలేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞ అనుసారంగా జీవించకుండా, దేవుని ఆజ్ఞ అనుసారంగా వ్యాపార విషయాల్లో కావచ్చు, మన వివాహ విషయాల్లో కావచ్చు,
మనం చేస్తున్న పనుల విషయాల్లో కావచ్చు, పరిచయాల విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలు ఏమైనప్పుడు కూడా పాపము ద్వారా వచ్చిన జీతము మరణము, దేవుడి ఆజ్ఞకు లోబడకుండా దేవుడి మాటకు లోబడకుండా చేసిన ప్రతి వ్యాపారము అది ఎలాంటి వివాహము సంబంధమైనప్పుడు కూడా ఏది కూడా నిలవదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు మనం చూసినట్లయితే పాపం ద్వారా పుట్టినటువంటి కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పాపం ద్వారా పుట్టినటువంటి ఆ కుమారుడు ఇక బ్రతికి లేడండి. వెంటనే దావీదు దేవుని సన్నిధిలో ఈ కీర్తన రాశాడు. దేవాన్ని కురబొచ్చప్పు నన్ను కరుణించయ్యా, నా తల్లి గర్భముందే నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలో పెరిగినవాడిని, పాపంలోనే నేను ఉన్నానయ్యా. నీ సన్నిధి నన్ను నుంచి తీసివేయకు, నీ సన్నిధి నా నుంచి తొలగించుబాక. నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను, నీ సన్నిధి లేకపోతే నేను జీవించలేను, నీ సన్నిధి లేకపోతే నేను నిత్య నరకాగ్నిలో ఉండిపోవాలయ్యా. నీ సన్నిధి నాకు దయచేయి ప్రభా. నీ సన్నిధి వల్ల నిత్య జీవం పొందుకుంటాము. నీ సన్నిధిలోనే యుగ యుగములు కూడా శాంతి సమాధానం ఉంది. నీ సన్నిధి నాకు దయచేయి. నీ కృప వాత్సల్య బాహుల్యం, నీ దయ, నీ కనికరం నా మీద రాని ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడి నామానికి మహిమ కలను. దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక వాక్య భాగం మనం చూస్తున్నాం. హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము. ఎప్పుడు దావీదు అలాగా ప్రార్థన చేశాడో, పశ్చాత్త ప్రార్థన చేశాడో, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దాన్ని బట్టి మరణము నొందును. ఆ పై వచ్చిన చూసినట్టయితే దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రము సంతోషము కలగదు, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము కదా అంటున్నాడు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియని ప్రకారము ఇది జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా. దేవుడి నామానికి మహిమ కలను గాక. దుష్టులు మరణం నుండుట ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు, ఆయన ఎంత మాత్రం సంతోషము లేదు. కేవలము నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినట్లు అతడు దాన్ని బట్టి మరణం మొగుతాడు. కనుక దేవుడి సన్నిధిలో దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపంలో ఇముడి ఉండేవి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే, ఒకటి, దావీదు అంతగా రక్షింపబడడానికి, మరలా జీవించబడడానికి, మరలా దీవించబడడానికి తన కుమారు చేతుల్లోంచి, ఇంకా సౌలు చేతుల్లోంచి అనేక యుద్ధాలు వచ్చినా, అనేక మరణకరమైన పరిస్థితులు వచ్చినా, అనేక అనారోగ్య పరిస్థితులు వచ్చినా తన కుమారులే ఎదురు తిరిగినప్పుడు కూడా విడుదల గల కారణం ఏంటంటే అతనిలో ఉన్న పశ్చాత్తాపము. ఒకటి, ప్రభువా నిన్ను పాపిని ప్రభువాని అతను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. వెంటనే అతను మారు మనసు పొందాడు. నీటి బాప్తిసం అనేటువంటి మారు మనసు. ఒకటి, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. రెండవది, అతను మారు మనసు పొందాడు. మూడవదిగా, ఆ పాపాన్ని చేసిన వ్యక్తి వెంటనే నాథాన్ చెప్పిన వెంటనే దేవుని వైపు తిరిగాడు. తిరుగుబాటు చేయకుండా నాథాన్ని మీద. మూడవదిగా, పాపాన్ని ఒప్పుకున్నాడు. అతను నేను చేసింది పాపమేనయ్యా. నాలుగవదిగా, పాప క్షమాపణ అయ్యా, నన్ను క్షమించిన ఆయన నీ సన్నిధిలో అని అతను ఒప్పుకున్నాడు. ఐదవదిగా, విశ్వాసము నమ్మకముతో దేవుని సన్నిధిలో అతను కొనసాగాడు. పశ్చాత్తాపంతో పడినప్పుడు మరలా దేవుడు తనకి అనుకున్న రీతిగా కుమారుల్ని దేవుడు అనుగ్రహించాడు. మన తన రాజ్యము దేవుడు నిలబెట్టాడు. తన బిడ్డలను దేవుడు నిలబెట్టాడు. తన రాజ్యము దావీదు వంశంలో నుంచే రక్షకుడు ఉద్భవించాడు. పాపుల్ని రక్షించడానికి ప్రభు యేసు క్రీస్తు వారు దావీదు వంశంలో నుంచే బయటికి తీసుకురాబడ్డారు. అలా రావడానికి ఒకటే, అతను నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో ప్రభువార సంఘంతో చెప్పినట్లు, నీ సహనము నీ నెరుగుదును, నీ క్రియలు నెరుగుదును, అయినను నీకు నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టేసి అంటున్నాడు. దేవుడి మీద ఉన్న ప్రేమ, వాక్యం మీద ఉన్న ప్రేమ, సంఘం మీద ఉన్న ప్రేమ, నువ్వు చేస్తున్న పనిపాట్ల మీద దేవుడికి నీవు చేస్తుండీ ప్రార్థన, ఇవన్నీ కూడా మొదటగానే అన్నీ బాగానే ఉన్నాయి. సేవకులకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, సభలకు సహకరించే విషయంలో, మీటింగ్లు సహకరించే విషయంలో, సేవకులకి మీటింగ్ అన్ని విషయాల్లో కూడా పరిచర్యకు సహకరించే విషయంలో మొదటగా చాలా బాగున్నాయి. రాను రాను వారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా దిగిపోయింది. కనుక ప్రార్థన చేసుకుందాము. దావీదు మరలా దీవించబడ్డాడు. ఒకవేళ
నీవు కూడా దేవుని సన్నిధిలో మొదటమొదటగా ఎంతో ప్రార్థన కలిగి ఎంతో వాక్య ధ్యానము కలిగి ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, దీవుని లేకుండా ఉన్నావేమో, సమాధానం లేకుండా ఉన్నామేమో, నెమ్మది లేక ఉన్నావేమో, రుణ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా నీకున్న రోగము తగ్గక మాంద్రిక తాంత్రిక చిల్లంగి దుష్ట శక్తుల చేత ఒకవేళ పీడింపబడుతున్నట్లయితే దేవుని సన్నిధి దావీదు వలె పశ్చాత్తాపండి ఎట్లా? దావీదుకి ఇచ్చిన సమాధానము, దావీదుకి ఇచ్చిన నెమ్మది తన రాజ్యంలో ఇచ్చేట్టుగా నీకు కూడా దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డల్లో నీకున్న ఆరోగ్యము అన్ని విషయాలు వర్ధిల్లింపజేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడమే కాకుండా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచి నీకు ఎదురుగుండే ఏవైతే తిరుగుబాటు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, నేను ఎవరైతే బాధ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వారందరి ఎదుట దేవుడు తలగా నియమించగల సమర్థుడు శక్తిమంతుడు. అటు దయగల కృప ప్రభు యేసుక్రీస్తు వారి ఆదరణ కనికరము సదాకాలము తోడే ఉండి నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.